రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న దాదాపు 23,000 మంది ఆర్టిజన్ కార్మికులు మూడు రోజుల నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకు అని అంటే మాకు 23,000 మందిని ఆర్టిజన్స్ అని చెప్పి నియమించడం జరిగింది. ఒకే సంస్థలో రెండు రూల్స్ ఎందుకు అని చెప్పి చెప్పినా కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని పర్మిట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయినా కానీ యాజమాన్యం మమ్మల్ని పర్మిట్ చేయకపోవడం చాలా దురదృష్టకరము. మేము అడిగేది గుంతమ్మ కోరికలు ఏమీ లేవు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అది మాత్రమే అడుగుతున్నాము. మాకు తాళిపించమని మేమేం అడగట్లేదు. మమ్మల్ని డిపార్ట్మెంట్కు కన్వర్షన్ చేసుకోమని చెప్పి మాత్రమే అడుగుతున్నాము. అది అసెంబ్లీ సాక్షి చెప్పిందా, పెద్ద మనుషులు చెప్పారు కాబట్టి దాన్ని మాత్రం మేము అడుగుతున్నాము. మాకు కేసీఆర్ గారు పర్మిట్ చేశామని చెప్పడం జరిగింది. ఒకే రోజులోనే కేసు వేయడం జరిగింది. కేసు పెండింగ్ లో పెట్టడంతో ఆర్టిజన్ కార్మికులని డిసైడ్ చేశారు. అయినా హైకోర్టు కూడా మీ విద్యుత్ సంస్థలు వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా ఆ తీర్పును పక్కన పెడుతున్నారు యాజమాన్యం. కాబట్టి ఈ రోజు నుంచి మేము సమ్మెలోకి వెళితే నిన్నటి నుంచి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరుగుతుంది. కాబట్టి ఒకే సమస్యలో ఒకే రూల్ ఉండాలని చెప్పి మేము అడిగాము. కాబట్టి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము.